ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ జరుగుతోంది. వృద్ధులు, దివ్యాంగులు ఉదయాన్నే సచివాలయాల వద్దకు చేరుకున్నారు. అధికారులు మధ్యాహ్నం నుండి ఇస్తామని ప్రకటించిన సమాచార లోపం అక్కడక్కడ స్పష్టంగా కనిపించింది. పెన్షన్ల పంపిణీపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివసాగర్ అందిస్తారు. జిల్లా వ్యాప్తంగా పెన్షన్లు పంపిణీ జరుగుతుంది. మనం చూస్తున్నాం ఇక్కడ ఏలూరులోనే ఒక సచివాలయంలో ఉన్నాం. ఇప్పటికే సీనియర్ సిటిజన్ ఇక్కడికి వచ్చి పెన్షన్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రాసెస్ అంతా కూడా ఏలూరు రిటర్నింగ్ ఆఫీసర్ ముక్కంటితో పాటుగా మున్సిపల్ కమిషనర్ కూడా కొంత దీన్ని అబ్జర్వ్ చేసే పరిస్థితులు ఉన్నాయి, ఏ విధంగా పెన్షన్ పంపిణీ జరుగుతుందని. కానీ కొన్ని సచివాలయాల వద్ద ఉదయాన్నే వృద్ధులు చేరుకోవడంతో కొంత గందరగోళ వాతావరణం నెలకొంది. అసలు ఏంటి గైడ్లైన్స్ ఏ విధంగా ఉన్నాయనేది కూడా మనం ఆర్వో ముక్కంటి ఉన్నారని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి గైడ్లైన్స్ ఏ విధంగా ఉంది పెన్షన్ల పంపిణీకి? చాలా చోట్ల కూర్చున్నారు, కొంత పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, కావాలనే కొంత నిరసన చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏంటి వీటన్నిటిని ఏ విధంగా చూడాలి? నమస్కారం అండి. ఏలూరు కాన్స్టిట్యూన్సీకి సంబంధించినటువంటి పెన్షన్ల పంపిణీ విధానం అంతా కూడా సజావుగా జరుగుతుంది. మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. పెన్షన్స్కు సంబంధించినటువంటి వారు ఎవరు ఇబ్బంది పడకుండా ఇవ్వడం కోసం ఎవరైతే బెడ్ రిడెన్ ఉన్నారో, ఎవరైతే ఓల్డేజ్ పెన్షన్స్ ఓల్డేజ్ అయి ఉండి ఎవరైతే రాలేకుండా ఉన్నారో, అలాగే పీడబ్ల్యూడీ ఎలక్టర్స్ దివ్యాంగులు ఉన్నారో, వాళ్ళందరూ కూడా ఇంటికి వెళ్ళి పెన్షన్ పంపిణీ చేయడం కోసం కూడా చర్యలు తీసుకుంటున్నాము. అలాగే ఈ మోడల్ కోడ్ సంబంధించినటువంటి వైలేషన్స్ విషయంలో కూడా మేము కట్టుదిట్టమైన ఏర్పాటు చేయడం జరిగింది. స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్, ఫ్లయింగ్ స్క్వాడ్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడైతే మోడల్ కోడ్ ఉల్లంఘన జరిగిందో అక్కడ వాటికి సంబంధించినటువంటి కేసులు నమోదు చేయడం కానీ నగదు జప్తు చేసే విషయంలో కూడా చర్యలు తీసుకుంటున్నాము. అలాగే పెన్షన్ పంపిణీ విషయంలో కూడా మన మున్సిపల్ కమిషనర్ గారు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి షేడ్ విషయంలో కానీ వాటర్ సార్ అంటే పెన్షన్ల పంపిణీ విషయంలో వాలంటీర్లు ఇంటి వద్దకు వెళ్ళకపోయినా సచివాలయాల వద్ద కొంత గందరగోళం చేసే పరిస్థితులు ఉన్నాయి, పెన్షన్దారులు కొంత అయోమయానికి గురి చేస్తున్నారని, ఓవర్ ఇన్వాల్వ్మెంట్ ఉందనేది ప్రతిపక్షాలు చేస్తున్నాయి. ఇవి వీటిని ఎట్లా మీరు చూస్తారు? అలాంటి ఏమీ లేవండి, అలాంటి ఏమీ లేవు. కట్టుదిట్టమైన ఏర్పాట్ల విషయంలో మేము పకడ్బందీకి చర్యలు తీసుకుంటున్నాము. సచివాలయ సిబ్బంది ఎవరైతే బెడ్ రిడెన్స్ ఉండేసి మొత్తం కదలలేని పరిస్థితులు ఉన్నారో, అలాగే దివ్యంగులు ఉన్నారో, వాళ్ళకి వెల్ఫేర్ అసిస్టెంట్స్ వెళ్ళి పంపిణీ చేయడం కోసం మేము చర్యలు తీసుకుంటాం. మున్సిపల్ కమిషనర్ ఉన్నారు సంక్రాంతి వెంకటకృష్ణ. సరే, ఏంటి ఉదయం నుండి సచివాలయాలు తిరుగుతున్నారు, ఏంటి మీకు ఏమైనా ఛాలెంజింగ్ ఏమైనా కనిపించినాయా? కొన్ని దృశ్యాలు ఏమైనా వికలాంగులు సచివాలయాల దగ్గర ఎదురు చూస్తున్నారు అవి చూసినప్పుడు? లేదు, యాక్చువల్గా మనం మన దగ్గర అందరికీ కూడా ముందుగానే నిన్న సాయంత్రంకే అందరికీ ఫోన్ చేసి ఎవరైతే బెడ్ రిడెను, ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళని ఇంటిమేట్ చేశాం. ఎందుకంటే మేము ఇంటికి వచ్చి వెల్ఫేర్ సెక్రటరీ ఇస్తారు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా రావాల్సినటువంటి ప్రజల్ని కూడా ఈరోజు రేపు రెండు రోజులు అనేది అనుకుంటున్నాం కాబట్టి వాళ్ళకు కూడా ఫోన్ చేసి స్లాట్ ఇచ్చాము. మనం యాక్చువల్గా ఈరోజు మధ్యాహ్నం 1కి రండి, 4కి రండి, 5కి రండి, రేపు రండి చెప్పేసి చెప్పాము. అయినప్పుడే కొంతమంది చెప్పిన స్లాట్ కాకుండా కొంతమంది రావచ్చు, వచ్చినప్పుడు కూడా మాకు ఇబ్బంది లేదు. ఎందుకంటే మేము స్లాట్ ఇచ్చేటప్పుడు కూడా పుష్ ఉంచుకొని ఇచ్చాము. ఆ క్వశ్చన్ ఉంది కాబట్టి డెఫినెట్గా ఎంతమంది వచ్చినా మేము మేనేజ్ చేస్తాం. చూసి అక్కడ మీరు దాదాపు ఇక్కడ 5 కౌంటర్లు పెట్టినప్పుడే కూడా జనం నిదానంగా ఒకరికొకరు వస్తున్నారు. ఇంకా ఇట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడ కూడా మాబ్ ఉండి విపరీతమైన క్రౌడ్ ఉండి క్రౌడ్ మేనేజ్మెంట్ చేయలేని పరిస్థితి లేదు. దాదాపు మా దగ్గర ఉన్న 79 సచివాలయాల్లో 62 సచివాలయాల్లో బిలో 500 ఉన్నాయి. కాబట్టి బిలో 500 ఉన్నీ కూడా ఈరోజు మ్యాక్సిమం 300 వరకు ఇచ్చేస్తాం మేము. రేపు మధ్యాహ్నం కల్లా అయిపోవచ్చు. ఎక్కడైతే అబోవ్ 500 ఉన్నాయో వాళ్ళకైతే రేపు సాయంత్రం వరకు పట్టచ్చు. కాబట్టి ఎక్కడ కూడా క్రౌడ్ మేనేజ్మెంట్లు ఇబ్బందులు కానీ ఎవరన్నా ఇతర పార్టిసిపేషన్ కానీ ఎక్కడ లేదు, చాలా ప్రశాంతంగా ఇస్తున్నాం. సరే, ఒకవేళ కొంతమందికి మీరు చెప్పిన సమాచారం అందుండకపోవచ్చు, ఈరోజు రేపట్లో పెన్షన్ ఇస్తారనేది, ఫోన్లు వాడకపోవటం కానీ లేదా సమాచార లోపం కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల కానీ, అటువంటి వారు మరి అంటే తర్వాత ఎల్లుండి ఏమన్నా అంటే శనివారం ఈ సోమవారం వరకు తీసుకునే అవకాశం ఉంటుందా, లేదా ఈరోజు రేపే తీసుకోవాలి అనే నిబంధన ఉంటుంది? యాక్చువల్గా 4 డేస్ వరకు టైం ఇచ్చారు, మనం 4 డేస్ వరకు టైం ఇచ్చాము. రెండవది, ఇది జనరల్ ప్రాక్టీస్ కాబట్టి ఎవ్రీ మంత్ వాళ్ళు వచ్చి తీసుకుంటున్నారు కాబట్టి అందరి అవగాహన ఉంది. అయినప్పటికీ కూడా మనం 4 డేస్ టైం ఇచ్చాము. ఈరోజు రేపు ఎల్లుండి అవతల టైం ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. ఎవరైనా ఇంకొక 1 డే 2 డేస్ టైం తర్వాత ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళకు కూడా పెన్షన్లు ఇస్తాం. ఈ ఇళ్ళకి వెళ్ళేది ఎప్పటి నుండి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది? ఈరోజు ఇచ్చారండి. ఈరోజు మధ్యాహ్నం 1 గంట నుంచి వెల్ఫేర్ సెక్రటరీ గారు ఆల్రెడీ మనకి లిస్ట్ ఉంది, ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో బెడ్డెడ్ ఉన్నారో వాళ్ళ వరకు వెల్ఫేర్ సెక్రటరీ మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 7-8 లోపు 100% ఇచ్చే అవకాశం ఉంది. ఎక్కడైనా ఎక్కువ ఉన్న చోట అయితే కానీ రేపు ఉదయం ఇస్తారు.
100% వెల్ఫేర్ సెక్రటరీ ఆ పని మీదే అతన్నే కేటాయించాం. ఓకే, మొత్తమే చూసుకుంటే ఏలూరు నగర వ్యాప్తంగా కూడా సచివాలయాల వద్ద ఇప్పటికే ప్రతి సచివాలయంలో కూడా ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని కౌంటర్లు ఏర్పాటు చేశామంటున్నారు. ఈ 2 రోజుల పాటు ఒకవేళ ఎవరన్నా రాని సచివాలయానికి రాలేని దివ్యాంగులు కానీ వృద్ధులు కానీ ఆసుపత్రికి సంబంధించి బెడ్కే పరిమితం అయి ఉంటారు, వారికి ఇంటికి వెళ్ళే సచివాలయ సిబ్బంది ఇస్తారు. ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. 2 కాబట్టి 4 రోజుల్లో అన్న ఈ మొత్తం ప్రాసెస్ అంతా పూర్తి చేస్తాము. ఎక్కడ కూడా పెన్షనర్స్ వృద్ధులు ఎవరు కూడా ఈ వితంతు పెన్షన్ కానీ ఈ ప్రభుత్వం నుండి ఈ పెన్షన్ తీసుకున్నవారు ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదని కూడా మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్ బిగ్ టీవీ ఏలూరు నుండి.